ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. సాగునీటి ప్రాజెక్టులపై ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సచివాలయంలో సమావేశం కానుంది. సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగే భేటీలో కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇరిగేషన్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటయ్యాక ఇది మూడో భేటీ. గత భేటీకి హాజరు కాని ఈటెల ఈసారి రానుండటంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగుల వివాదానికి సంబంధించి హైకోర్టు నియమించిన కమిటీ ఇవాళ హైదరాబాద్ లో భేటీ అవుతోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య 1258 మంది విద్యుత్ ఉద్యోగుల వివాదం 10 నెలలుగా కోర్టుల్లో నలుగుతూ ఉంది. హైకోర్టు తీర్పును అనుసరించి జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ 42%, ఏపీ సర్కార్ 58% జీతాలను చెల్లిస్తూ వస్తోంది. తుది తీర్పు వచ్చే వరకు వీరంతా తెలంగాణలో పనిచేయాలని చెప్పింది హైకోర్టు. అయితే తెలంగాణలో పనిచేసే వారికి తామేలా జీతాలను చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై స్పందించిన అత్యున్నత ధర్మాసనం తెలంగాణలో పనిచేసే ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని తీర్పుని ఇచ్చింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా కంపెనీ గేసోబా ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమై చర్చలు జరిపారు. చైనాలోని యాంగ్సీ నదిపై బ్యారేజీల్ని కట్టిన అనుభవం ఈ కంపెనీకి ఉంది. గోదావరి, కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుల గురించి వివరించారు సీఎం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల వివరాలు చెప్పారు. పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులను నిర్మించేందుకు చైనా కంపెనీ సుముఖతను వ్యక్తం చేసింది. వైసీపీ నుంచి మరొక 2 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రెండు జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ ముఖ్య నేతల సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అందుకే పార్టీ మారుతున్నామని చెప్పారు ఎమ్మెల్యేలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ కు సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఫలక్నామా ప్యాలెస్ లో జరిగిన విందులో గవర్నర్ దంపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ బోస్లేతో పాటు మరికొందరు న్యాయమూర్తులు పాల్గొన్నారు. జస్టిస్ ఠాకూర్ ను సీఎం సాల్వా కప్పి సత్కరించారు. ఆయనకు ఫలక్నామా ప్యాలెస్ విశిష్టతను వివరించారు. ఈ రోజు జాతీయ న్యాయ సదస్సును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హైదరాబాద్ లో ప్రారంభిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంది. డ్యాం నిర్మించే చోట తొలగించాల్సిన మట్టి పనులు వేగం పుంజుకున్నాయి. సుమారు 11 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు జరపాల్సి ఉండగా ఇప్పటివరకు 3.5 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలు పూర్తయ్యాయి. అలాగే 2 మీటర్ల మేరకు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మించాల్సి ఉంది. ఈ పనుల్లో వేగం పెరిగింది. రాక్ ఫిల్ డ్యాం పటిష్టత కోసం నదీ గర్భంలో రాతి నేల తగిలే వరకు కూడా ఇసుకను గట్టిపరిచే పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఎల్ఎన్టీ కంపెనీతో పాటు బావర్ కంపెనీ ఈ పనుల్లో పోటీ పడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం తదితర అంశాలను పరిశీలించేందుకు రేపటి నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటించనుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్షు తొలి పుట్టినరోజు వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. తెలుగు తిథి ప్రకారం దేవాన్షు బర్త్డే వేడుకను ఉగాది నాడు నిర్వహించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖుల సమక్షంలో దేవాన్షు పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి కాలువకు ఒక టీఎంసీ నీళ్లను డ్యామ్ అధికారులు వదిలారు. ప్రాజెక్టు ఐదో గేట్ నుంచి మొదటగా 500 కిసకుల నీటిని విడుదల చేయగా గంట గంటకు 500 కిసకులను పెంచుతూ 2000 కిసకులను వదులుతామని తెలిపారు. ఇలా 6 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్టుగా అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పలు దొంగతనాలకు పాల్పడ్డ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దొంగల్ని పోలీసులు వలపండి పట్టుకున్నారు. వీరిలో బాజీ అనే దొంగ కోటప్పకొండ దగ్గర జరిగిన హత్య కేసులో నిందితుడని పోలీసులు చెబుతున్నారు. వీరు ముగ్గురు గతంలో పలు చోరీలకు పాల్పడ్డారని, వీరి నుంచి 11 తులాల బంగారం, 3 బైకులను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరెంట్ షాక్ తండ్రి కొడుకుల ప్రాణాల్లో బలి తీసుకుంది. పెరవలి మండలం కానూరులో గేదెను మేతకు తోలుకొని వెళ్లిన తండ్రి వెంకటేశ్వర్లు కొడుకు లక్ష్మీనారాయణకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో గేదె కూడా మృతి చెందింది. కానూరులో పంట పొలాల నుంచి వెళ్లే విద్యుత్ స్తంభాలు ఒరిగి శిథిలావస్థకు చేరుకున్నాయి. కరెంటు తీగలు చేతికందే పరిస్థితి ఉంది. రైతులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోలేదు. హైదరాబాద్ పాత బస్తీ హుసేని ఆలంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు అగ్నికీలల్లో చిక్కుకునిపోయింది. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఆమెను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వికలాంగ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. ఇంటి దగ్గర ఉన్న చెట్లను నరికేందుకు కొందరు కూలీలు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న వికలాంగ మహిళ నోట్లో గుడ్డలను కుక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు కూలీ. అనంతరం అక్కడి నుంచి ఫరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలో సుమారుగా 85 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కాలనీలో నివాసం ఉంటున్న ఒక మహిళ రోడ్డు పక్కన ఉన్న పొలంలో చెట్లకు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 85 ఇళ్లు అగ్నికి ఆహుతవడంతో వాటిలో నివసించేవారు రోడ్డును పడ్డారు. వస్తువులన్నీ తగలబడిపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోయారు. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొక 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. దోర్నాల మండలం చెంచుకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న హనుమక్క, వీరన్న, అంజలి, నాగన్నలు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని స్థానికులు దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని కత్తిపోట్లతో చనిపోయాడు. కర్ణాటకలోని తుంకూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. పావగడ అలంకార్ థియేటర్లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చూస్తూ సాంగ్స్ వచ్చినప్పుడల్లా లేచి చిందులేస్తూ ఉన్నాడు రాకేష్ అనే యువకుడు. వెనక సీట్లో కూర్చున్న మరొక యువకుడు అతన్ని వారించడంతో మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే రాకేష్ను కత్తితో పొడిచి పారిపోయాడు రెండో యువకుడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయింది. చికిత్స చేస్తూ ఉండగానే చనిపోయాడు రాకేష్. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతల్ని రూపుమాపడానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉట్నూరు గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత, విద్యార్థులు పెడదారి పట్టకుండా చూడాలని అన్నారు. అమ్మాయిలను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఏ నేరాలకు ఎలాంటి శిక్షలు పడతాయో కూడా అవగాహనను కల్పించారు.